హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెసలకూర అండి. పెసలకూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ పెసలకూర చపాతీలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ తీసుకొని పెసల్ని ఉడికించుకోవాలండి. నైట్ అంతా నానిపెట్టిన పెసల్ని తీసుకుంటున్నాను. ఇందులోకి 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. అలాగే తగినంత ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ పాటు వీటిని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో. 3 విజిల్స్ తర్వాత పెసలు అనేది ఉడికాయా లేదో ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, పెసలు అనేది సాఫ్ట్గా ఉడికింది. వీటిని ఒక బౌల్లో తీసుకుందాము. హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా హోల్స్ ఉన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, తగినంత కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటో, అలాగే 3 గ్రీన్ చిల్లీస్ వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసలు వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వాటర్ వేస్తున్నానండి. మనం ఇందాక కుక్కర్లో వాటరు అలాగే పెసలు వేసాం కదా, ఆ వాటర్నే యూస్ చేస్తున్నాను. నేను ఎక్స్ట్రా వాటర్ అయితే యూస్ చేయలేదు. ఆ వాటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఆ వాటర్ వేసి ఒకసారి హై ఫ్లేమ్లోనే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వీటిని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి గ్రేవీగా రావడానికి. ఇలా గ్రేవీగా ఫామ్ అవుతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసల కూర రెడీ అయిపోయింది. వీటిని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. వీటిని ఒక బౌల్లో సర్వ్ చేశాను. మనం ఇప్పుడు పెసలు ఉడికాయో లేదో చూద్దామండి. పెసలు అనేది చాలా సాఫ్ట్గా ఉడికాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసల కూర రెడీ అయిపోయింది. చపాతీలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి రెసిపీస్తో మరీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.